పశ్చిమ రాయలసీమ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పులివెందుల్లో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థికి అధిక ఓట్లు వచ్చాయని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం శుక్రవారం ట్విట్టర్లో తెలిపింది సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వాదన పూర్తిగా నిరాధారమని పేర్కొంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎమ్మెల్యే ఎన్నికల మాదిరిగా నియోజకవర్గాల వారీగా జరగదని అందరికీ గుర్తు చేసింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో విడివిడిగా కాకుండా పోలైన ఓట్లన్నీ కలిపే లెక్కింపు చేస్తారని స్పష్టం చేసింది త్వరలో ఎన్నికల సంఘం తుది వివరాలను ప్రకటిస్తుందని అసత్య వార్తలను అయితే ఎవరూ నమ్మొద్దని కోరింది ఇప్పటికే కౌంటింగ్ జరుగుతున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అందరిలో ఉత్కంట అయితే నెలకొంది టీడీపీ అభ్యర్థి గెలుస్తాడా లేదా వైసీపీ అభ్యర్థి గెలుస్తారని ఇప్పటికే చాలామంది టీడీపీ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా వాదో జరుపుకుంటున్నారు ఇలాంటి సమయంలో ఇలాంటి అసత్య ప్రచారాలు వారిని మరింత రెత్త మరింత రెచ్చగొడతాయని అందరూ గుర్తుపెట్టుకుని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడడం మంచిది